హలో గైస్ మీరు చూస్తుంది కోవా రెసిపీ సో ఫస్ట్ మనం ఒక బాండీల్లో మనం కావాల్సినంత క్వాంటిటీలో మనం మిల్క్ అనేది తీసుకోవాలి సో మిల్క్ని మనం లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలన్నమాట సో మనకి కావాల్సినంత క్వాంటిటీలో మనం మిల్క్ అనేది తీసుకోవాలి చూడండి నేను ఆల్మోస్ట్ త్రీ లీటర్స్ మిల్క్ అయితే తీసుకున్నాను సో మనం ఎక్కడ టైంకి తప్పకుండా దానికి తిప్పుతూనే ఉండాలి మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనకి మిల్క్ అనేది ప్రాపర్గా హీట్ అవుతుంది మనం ఒక్కసారి తిప్పకపోయినా అడిగంటే ఛాన్స్ ఉంది సో మిల్క్ అనేది కంప్లీట్ రోస్ట్ అయిపోతుంది సో అట్లా అట్లా కాకుండా మనం కంప్లీట్గా తిప్పుతూనే ఉండాలి సో మనం మిల్క్ అనేది ఒక వన్ అవర్ పాటు తిప్పాలి వన్ అవర్ పాటు ఎక్కడా కదలకుండా తిప్పుతూనే ఉండాలి సో మీరు చూడొచ్చు అక్కడ మిల్క్ బాగా బాయిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా సో మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతా అనిపిస్తుంది సో మనం ఎప్పటికప్పుడు మనం టైం టు టైం మనం తిప్పుతూనే ఉండాలి అక్కడ చూడొచ్చు మీరు మనకి మిల్క్లో కలర్ చేంజ్ అయితే అనిపిస్తూ అవుతుంది కదా సో మిల్క్ బాగా హీట్ అయినప్పుడు మనకి బటర్ అనేది దాని నుంచి రావడం సామాన్యమే సో మనం ఆ మిల్క్కి మనకి తగిన క్వాంటిటీలో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి బేసిక్గా వన్ లీటర్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే పడుతుంది ప పక్కా సో అది మెల్ట్ అయిన దాకా బాగా తిప్పుతూ ఉండాలి సో మీరు చూడొచ్చు మనం షుగర్ని బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్గా మిల్క్లో చేంజ్ అయితే వస్తుంది సో మిల్క్ నుంచి అది కోవా ఫామ్ ఉంటుంది చూడొచ్చు మిల్క్ మాత్రం ఎక్కడ క్రమం తప్పకుండా మనం తిప్పుతూనే ఉండాలి ఒకవేళ మీరు సీరియల్ లవర్స్ కానీ మూవీ లవర్స్ అయితే సీరియల్ లవర్స్ అయితే ఒక టూ ఎపిసోడ్స్ కవర్ చేయొచ్చు మూవీ లవర్ అయితే వన్ బై థర్డ్ ఆఫ్ మూవీ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది సో మీరు చూడొచ్చు అక్కడ మనకి కోవా అనేది ఫామ్ అవుతూ ఉంది మిల్క్ హీట్ అవుతూనే ఉండాలి ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి టూ టు త్రీ అవర్స్ అనేది పడుతుంది ఒకవేళ మీరు టూ టు త్రీ అవర్స్ పేషెంట్ ఉన్నట్లయితే కోవా అనేది చాలా అద్భుతంగా వస్తుంది సో మీరు చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ ఇక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది ఇక్కడ తిప్పుతూనే ఉండాలి మీరు చూడొచ్చు కదా అక్కడ వైట్ లేయర్స్ లేస్తున్నాయి కదా అదే కోవా ఫామ్ అవుతున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్ అనమాట అక్కడి నుంచి మనకి బటర్ కూడా వస్తూ ఉంటుంది ఎక్కడ రోస్ట్ అవ్వకూడదు రోస్ట్ అయితే ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది సో మీరు చూడొచ్చు కదా అక్కడ వాటర్ మనం మిల్క్ అనేది బాయిల్ అవుతూ ఉన్నాయి బ బాయిల్ అయినప్పుడు మనకి బబుల్స్ రావడం సామాన్యమే కాకపోతే దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు అయితేనే మనకి ప్రాపర్గా కోవా షేప్ అనేది వస్తుంది మనం ఎక్కడ ఇవ్వకూడదు పాలని చూడొచ్చు కానీ ఇది చాలా పేషెన్స్తో కూడుకున్న పని ఒకవేళ మీరు పేషెన్స్ లేకుండా ఉంటే కనుక కోవా అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది పాలనేది ప్యూర్ పా మిల్క్ అయితేనే తీసుకోవాలి ఒకవేళ కొంచెం కలుషితమైన కోవా అనేది విరిగిపోతుంది ఫస్ట్ మా మిల్కే విరిగిపోతాయి సో ప్రాపర్ కోవా రాదు మిల్క్ ఎప్పటిదప్పుడు తిప్పుతూనే ఉండాలి అస్సలు అడగంట నివ్వకూడదు అడగంటితే కనుక కోవా టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది సో షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి షుగర్ కోసం మనం షుగర్ మెల్ట్ అవ్వడం కోసం మనం ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అయితే టైం పడుతుంది కంపల్సరీ సో మీరు అక్కడ చూడొచ్చు షుగర్ మెల్ట్ అయిన తర్వాత క్యారమెల్ ఫామ్ అవ్వడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది బట్ ఆ లోపు కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా మాకు కొంచెం మాడింది ఎందుకంటే నా నెగ్లిజెన్స్ వల్ల నేను ఒక టూ మినిట్స్ తిప్పకుండా ఉన్నట్టయితే మిల్క్ మొత్తం మాడిపోయినాయి సో మీరు చూడొచ్చు ఎప్పటిదప్పుడు తిప్పుతూనే ఉండాలి మనకి ఇది కోవా ఫామ్ అవ్వడానికి ఇనిషియల్ స్టేజెస్ అనమాట ఫస్ట్ క్యారమిల్ ఫామ్ అవుతుంది మీరు చూడొచ్చు అక్కడ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయి మిల్ మిల్క్లోకి యాడ్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది బట్ కలర్ చేంజ్ అవుతున్న కొద్దీ కోవా థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే షుగర్ మెల్ట్ అయిపోయి కంప్లీట్గా పాలల్లో ఎవాపరేట్ అయిపోతుంది సో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత అట్లా కోవా ఫామ్ అవుతుంది కదా సో ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం తిప్పుతూనే ఉండాలి సో దట్ మన కోవా అనేది థిక్గా అవుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ కోవా థిక్నెస్ అనేది పెరిగిపోయింది సో ఇట్లా లాస్ట్కి ఇట్లా తిప్పిన తర్వాత చూడండి ఇంకా తిప్పుతూనే ఉండాలి సో అట్లా తిప్పిన తర్వాత కోవా అనేది ఇంత థిక్గా అవుతుంది తిక్గా అయిన దాన్ని మంచిగా తిప్పుకొని లో ఫ్లేమ్ మీద తిప్పుకున్నట్లయితే తిప్పుకున్న తర్వాత దాన్ని ఇట్లా దగ్గర పెట్టుకొని కొద్దిగా గీ యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అది మన డి ఇష్టం అనమాట సో కొద్దిగా గీ యాడ్ చేసుకున్న తర్వాత కోవా అనేది ఫామ్ అయింది చూడండి